ఈ రోజే డౌట్ నాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మీకు కావాల్సిన అన్ని ఫోటో తీయండి ఒక ప్రశ్న చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి హలో ఎవ్రీవన్ ఈరోజు ప్రశ్న ఏంటంటే మూడు పూర్ణాంకం ఒకటి బై పదహారు భిన్నాన్ని ఏ సంఖ్య చే గుణించగా లబ్ధము తొమ్మిది పూర్ణాంకం మూడు బై పదహారు వస్తుంది సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మూడు ఒకటి బై పదహారుని ఏ సంఖ్య చే గురించగా ఆ రెండింటి లబ్ధము తొమ్మిది మూడు బై పదహారు అవుతుంది అట సో మనము ఏ సంఖ్య అనేది ఇక్కడ కనుక్కోవాలి ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ఏ సంఖ్య అన్నారు కదా దీన్ని మనము ఎక్స్ అనుకోవాలి సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది మూడు పూర్ణాంకం ఒకటి బై పదహారు ఇంటూ ఈ సంఖ్యని కనుక్కోవాల్సిన సంఖ్యని ఎక్స్ అనుకుందాము ఈ రెండింటి లబ్ధము మనకి ఏమవుతుంది అని ఇచ్చారు తొమ్మిది పూర్ణాంకం మూడు బై పదహారు అవుతుందని ఇచ్చారు సో ఇప్పుడు ఎక్స్ అనేది మనము కనుక్కోవాలి దానికంటే ముందుగా ఇవి పూర్ణాంక రూపంలో ఉన్నాయి సో ఇవి రెండింటిని మనము లవము హారము భిన్న రూపంలోకి మార్చుకుందాం సో ఇక్కడ మనకు మూడు పూర్ణాంకం ఒకటి బై పదహారు ఉంది కదా దీన్ని మనము లవము హారము భిన్న రూపంలోకి మనము మార్చితే ఇక్కడ హారం అనేది మనకి పదహారే ఉంటుంది సో దీన్ని మనము మూడు ఇంటూ పదహారు మూడు ఇంటూ పదహారు అండ్ ఇక్కడ పైన లవము ఏముంది ఒకటి ఉంది కదా దీనికి మనము ప్లస్ చేస్తాము అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి పదహారు ఇంటు మూడు నలభై ఎనిమిది అవుతుంది ప్లస్ ఒకటి బై పదహారు సో నలభై తొమ్మిది అవుతుంది ఇక్కడ నలభై తొమ్మిది బై పదహారు అవుతుంది సో మనకి ఇంకొకటి ఏముంది తొమ్మిది మూడు బై పదహారు ఉంది దీన్ని కూడా మనము భిన్న రూపంలో చేంజ్ చేద్దాం తొమ్మిది పూర్ణాంకం మూడు బై పదహారు సో దీనికి కూడా తొమ్మిది ఇంటూ పదహారు అండ్ లవానికి మనము ప్లస్ చేస్తాం ప్లస్ లవం ఉంది మూడు ఉంది మొత్తానికి హారం వచ్చేసి మనకి పదహారు ఉంటుంది పదహారు తొమ్మిదిలో నూట నలభై నాలుగు అవుతుంది ప్లస్ మూడు బై పదహారు అవుతుంది సో దీన్ని కూడితే మనకు నూట నలభై ఏడు బై పదహారు వస్తుంది సో ఇప్పుడు మిన్న రూపంలో వచ్చింది కదా మనం దీన్ని ఈ విలువల్ని మనము వీటి ప్లేస్లలో రాద్దాము సో మూడు పూర్ణాంకం ఒకటి బై పదహారు అంటే మనకి ఏమొచ్చింది నలభై తొమ్మిది బై పదహారు వచ్చింది ఇంటూ ఎక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు తొమ్మిది పూర్ణాంకం మూడు బై పదహారు అంటే మనకి నూట నూట నలభై ఏడు బై పదహారు వచ్చింది సో దీని నుంచి మనకి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే ఇక్కడ మనము ఎక్స్ ఎక్స్కి సమానంగా ఈ విలువల్ని రాసుకుందాం నూట నలభై ఏడు బై పదహారు సో ఎక్స్ ఈక్వల్స్ టు ఇది ఈ నలభై తొమ్మిది పై పదహారు ఇటు వస్తే మనకి భాగిస్తుంది సో ఇక్కడ మనకి ఏమవుతుంది బై నలభై తొమ్మిది బై పదహారు భాగిస్తుంది కాబట్టి ఇలా మనం రాసుకున్నాం సో దీని నుంచి మనకి ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు నూట నలభై ఏడు బై పదహారు ఇంటూ ఇక్కడ మనకి హారం అనేది మనకి తల క్రిందులు అవుతుంది నలభై తొమ్మిది బై పదహారు అనేది మనము ఇక్కడ పదహారు బై నలభై తొమ్మిది అవుతుంది సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు దీన్ని మనము ఇది పైనకి తీసుకొస్తే మనకి పదహారు బై నలభై తొమ్మిది అవుతుంది సో ఇక్కడ గుణకారం చేస్తున్నా అండ్ ఇక్కడ మనకి పదహారు పదహారు అనేది పోతుంది మనము ఏడు రెంట్లు ఏడు ఒక్కట్లు అండ్ ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది ఏడు ఒక్కట్లు ఏడు మూళ్ళు ఇక్కడ మనకి ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు మనకి త్రీ వచ్చింది సో ఆ సంఖ్య మనకి త్రీ వచ్చింది కదా ఇప్పుడు మనము సరిచూద్దాము ఒకసారి సరిచూచుట చేద్దాం మనము ఎక్స్ ఈక్వల్స్ టు మూడు అనేది మనము కరెక్టా కాదా ఇప్పుడు చూద్దాం అంటే మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అనేది మనకి రావాలి సో క్వశ్చన్లో ఏమిచ్చారు మనకి మూడు పూర్ణాంకం ఒకటి బై పదహారు ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు తొమ్మిది పూర్ణాంకం మూడు బై పదహారు సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ వస్తుందా లేదా చూద్దాం మనము మూడు పూర్ణాంకం ఒకటి బై పదహారు అంటే మనకి నలభై తొమ్మిది బై పదహారు మనము పైన చేసుకున్నాం ఇంటూ ఎక్స్ అంటే మనకి ఇక్కడ త్రీ వచ్చింది కదా త్రీ రాద్దాం తొమ్మిది పూర్ణాంకం మూడు బై పదహారు అంటే మనకి ఏమొచ్చింది నూట నలభై ఏడు బై పదహారు అనేది మనకి వచ్చింది సో వీటిని పూర్ణాంక రూపం నుంచి భిన్న రూపంలో మనము పైన చేసుకున్నాం సో ఇప్పుడు మనము సరిచూచుట చేద్దాం నలభై తొమ్మిది ఇంటూ మూడు ఏమవుతుంది మనకి నూట నలభై ఏడు అవుతుంది నూట నలభై ఏడు బై పదహారు ఇక్కడ కూడా మనకి నూట నలభై ఏడు బై పదహారు సో ఇక్కడ సరిపోయింది కదా ఎక్స్ ఈక్వల్స్ టు మూడు అనేది మనకి ఇప్పుడు ఏమొచ్చింది ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అనేది వచ్చింది సో మనకి ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది ఇక్కడ సో మనకి ఎక్స్ వాల్య డౌట్ నట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి